డాక్టర్ సిఎల్ వెంకట్రావు అసలు వేవ్ అనగానేమి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ ఏదో మాట్లాడేస్తున్నారు వేవ్ అనగా ఒక దేశంలో కేసుల సంఖ్య బాగా తగ్గిపోయి ఉవ్వెత్తున దేశవ్యాప్తంగా కేసులు పెరగటాన్ని వేవ్ అంటారు మొదటి వేవ్ వచ్చినప్పుడు గత సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి గరిష్ట స్థాయికి రోజుకి కొత్త కేసులు తొంభై ఐదు వేలు వచ్చినాయి మరణాలు ఐదు వేలు ఆ ఫస్ట్ వేవ్ క్రమేణా తగ్గి ఫిబ్రవరి నాటికి రోజుకి ఆరు వేల కొత్త కేసులు తొంభై ఐదు వేల నుంచి ఆరు వేలకు పడిపోయింది మరణాలు రోజుకి నూట యాభై రెండు వందలకు తగ్గిపోయినాయి అటువంటి పరిస్థితుల్లో మన అజాగ్రత్త వల్ల మన నిర్లక్ష్యం వల్ల మనము కేసుల సంఖ్య పెరిగిపోయింది మాస్క్ ధరించడం మర్చిపోయాం అసలు జబ్బు ఉందనే మర్చిపోయాం జనవరి పదహారున టీకాలు వచ్చినా కూడా వైద్య సిబ్బంది ఫ్రంట్ లైన్ ఉండే సిబ్బంది కూడా టీకా వేసుకోవడానికి అన అనాసక్తి వాళ్ళంత శ్రద్ధ లక్ష్య చూపించలేదు వేసుకోలేదు దాని కారణం వల్ల ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభమై కేసుల సంఖ్య గరిష్టంగా పెరుక్కుంటూ వెళ్ళింది రోజుకు ఆరు వేల కొత్త కేసులు ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటే మే పదమూడవ తారీఖు నాటికి నాలుగు లక్షల పదిహేను వేల కేసులకెళ్ళింది అక్కడి నుంచి తగ్గుముఖం పట్టుకుని రోజున రోజుకి అరవై వేల కేసులకు వచ్చేసింది త్వరలో జూలై కల్లా ఇంకా తగ్గి ఆగస్టు పదిహేనుకి కరోనా రహిత భారతాన్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది మొదటి వేవ్ వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో కేవలం ఐదు శాతం మందికే ఆ జబ్బు సోకింది అప్పట్లో యువకులు మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ రాల రెండో వేవ్లో చిన్నపిల్లలకి ఇరవై శాతం మందికి వచ్చింది యువకులు మధ్య వయసు ఉన్న వాళ్ళకు కూడా వచ్చింది మూడో వేవ్ అంటే ఏంటంటే రెండో వేవ్ పూర్తిగా తగ్గిపోయి ఆగస్టు పదిహేను నాటికి తగ్గి వెయ్యో రెండు వేల కేసులకి వచ్చి మళ్ళీ దేశవ్యాప్తంగా కేసులు పెరగటాన్ని అది థర్డ్ వేవ్ అంటారు కొంతమంది విషప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు మూడో వేవు అని అదేదో అక్టోబర్లో ప్రారంభమవుతుందని వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉంటుందని ఆరు నెలల పాటు ఉంటుందని మూడో వేవ్లో ఇది ఎక్కువగా పిల్లలనే ఇబ్బంది పెడుతుందని దేశ జనాభాలో ఉండే ఇరవై కోట్ల పిల్లల్లో పద్దెనిమిది కోట్ల మందికి జబ్బు వస్తుందని ఏదో ఆధారాలు లేని శాస్త్రీయత లేని విషప్రచారం చేస్తున్నారు ఎవరు నమ్మద్దు మూడో వేవ్ భారతదేశంలో ఉండదు ఆగస్టు పదిహేను నాటికి మనం భారతదేశంలో అరవై ఐదు కోట్ల డోసుల టీకాలు ఇవ్వబోతున్నాం నేటికి సుమారుగా ముప్పై కోట్ల డోసులు టీకాలు ఇచ్చాం మన టీకాల ఉత్పత్తి పెరిగింది భారత్ బయోటెక్నిక్ నెలకు పది కోట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ మరో పన్నెండు కోట్లు స్పుత్నిక్వి రష్యా టీకా మరో పన్నెండు కోట్లు ఇస్తే నెలకి మనకు ముప్పై నాలుగు కోట్ల డోసులు అందుబాటులో రాబోతున్నాయి ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి బయలాజికల్ ఇవాన్స్ ఉంది జైడస్ క్యాడలా ఉంది ఫైజర్ ఉంది మరి మోడర్నా ఉంది జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది రోష్ ఉంది మూడు కంపెనీలే ముప్పై నాలుగు కోట్ల డోసులు చెప్పాను ప్రధానమంత్రి మోడీ గారు డిసెంబర్ ముప్పై ఒకటికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి నూట ముప్పై కోట్ల మందికి మొదటి డోసు టీకా పూర్తి చేసి ముప్పై ఒకటి మార్చి నాటికి రెండవ డోసు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు టీకాల కొరత ఏమాత్రము లేదు పిల్లలకి కూడా ఇప్పటికే సింగపూరు జర్మనీ జపాన్ కెనడా అమెరికా దేశాల్లో మొదలుపెట్టారు ప్రయోగాలు కాదు వాళ్ళు ఇచ్చేస్తున్నారు భారతదేశంలో కూడా భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్ టీకా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఎయిమ్స్ పాట్నాలో కూడా అక్కడ పరిశోధనలు ప్రయోగాలు జరుగుతున్నాయి త్వరలో భారతదేశంలో జూలై నెలలో చిన్నపిల్లలకు కూడా టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుంది పెద్దవాళ్ళకి ఎలా టీకాలు ఇవ్వటం జరుగుతుందో పిల్లవాళ్ళకు కూడా టీకాలు ఇచ్చి వాళ్ళని రక్షించబడతారు కనుక పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి టీకాలు ఇవ్వటం జరుగుతుంది కనుక అంటే దేశ జనాభాలో సగము మందికి ఆగస్టు పదిహేను నాటికి టీకాల కార్యక్రమం పూర్తవుతుంది రెండు డోసుల అవసరంలా ఒక్క డోసు దేశ జనాభాలో సగం మందికి ఇస్తే రక్షణ పొందుతారని చెప్పి అమెరికా అనుభవం బ్రిటన్ అనుభవం మనకి ఇజ్రాయెల్ అనుభవం తెలియజేస్తూ ఉంది అక్కడ యాభై శాతం ఒక డోసు ఇచ్చేసరికి నియంత్రణలోకి వచ్చేసింది రెండవ డోసు లేదు రెండవ వేవ్ లేదు మూడవ వేవ్ లేదు కనుక ఎవరు కూడా మూడో వేవ్ అనేదాన్ని నమ్మద్దు భారతదేశంలో మూడో వేవ్ ఉండదు భయపెడద్దు ఇది రాజకీయ పార్టీలు విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చే విధంగా ప్రజలను గందరగోళానికి గురి చేయటం కోసం విష ప్రచారం చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు పరిజ్ఞానం లేని వాళ్ళు డాక్టర్లు కాని వాళ్ళు ఏదో పిహెచ్డీ అని చెప్పారు ఏం పిహెచ్డీలు వాళ్ళకి వాళ్ళకి వైద్యం గురించి తెలవదు శరీర అవయవాల నిర్మాణము పనితీరు గురించి తెలవని పిహెచ్డీలు అంట అసలు వాళ్ళు డాక్టర్లు కాదు ప్రజలను తప్పుదారి పట్టడం కోసం డాక్టర్ని వేసుకుంటున్నారు ఎంబీబీఎస్ చదవకుండా వైద్య అర్హత లేకుండా ఎవరైనా డాక్టర్ని పెట్టుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి హక్కు ఉంది వాళ్ళెవ్వరినీ కూడా అమాయకులను నిరక్షరాశులను తప్పుదారి పట్టించే విధంగా పీహెచ్డీ పొందిన వాళ్ళు డాక్టర్ అని ఆ పదము వాళ్ళ పేరు ముందు పెట్టుకోవటము చట్టవిరుద్ధము శిక్షార్హులు కనుక ఈ పరిజ్ఞానం లేని తెలిసి తెలవను సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు సైంటిస్టులు అవతారం ఎత్తి ప్రజలను గందరగోళం చేస్తున్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదైనాయి కొంతమంది పిహెచ్డీ వాళ్ళను జైళ్ళలో కూడా పెట్టడం జరిగింది కనుక అటువంటి పరిజ్ఞానం లేని డాక్టర్లు కాకుండా దొంగ డిగ్రీ డాక్టర్ని పెట్టుకోకూడదు అటువంటి దొంగ డాక్టర్లు పిహెచ్డీ హోల్డర్లు ప్రజలను మోసం చేస్తున్నారు వాళ్ళ యొక్క చెప్పే మాటలు వినకుండా మూడో వేవు లేదు రాదు నిర్భయంగా నిశ్చింతగా ఉందండి ఆందోళన చెందవద్దు సంఘ విద్రోహ శక్తులు ప్రచారాన్ని మూడో వేవు మూడో వేవ్ అని భయాందోళన గురి చేస్తున్నారు దాన్ని నమ్మవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ प्लीज सब्सक्राइब टू मैरा मीडिया फिर मोर इंटरेस्टिंग अपडेट्स प्लीज सब्सक्राइब टू मैरा मीडिया यूट्यूब चल फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब टू माइरा मीडिया सो लाइक शेयर एंड सब्सक्राइब टू मैरा मीडिया